హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చిన ఇంపార్టెంట్ మరి కామెంట్స్ని అయితే మనం ఎక్స్ప్లనేషన్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే వీటికంటూ ఒక వీడియో చేస్తే చాలామంది పిల్లలకు కూడా అర్థమవుద్ది అంటే ఏమేమి డోట్లు ఉంటున్నాయి వాటికి రిప్లై చాలామందికి కూడా తెలియదు ఇలా చేయటం వల్ల వాళ్ళకు కూడా ఆన్సర్స్ తెలుస్తాయి అని నేను ఊహించి చెప్ నేను అనమాట ఊహించుకొని ఒక వీడియో చేస్తున్నా ఓకే ఒక కవిత గారు అడిగారు ఆయన ఎన్టీపీసీకి అప్లై చేసే వీడియోస్ చూస్తుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సబ్ స్ట్రీమ్ అనే ఆప్షన్ ఉంది కదా ఉంది కానీ దాని గురించి ఎవరు ఏం చెప్పట్లేదు అన్నారు జస్ట్ అది పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ కూడా కాదు సబ్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు డిగ్రీ అనుకోండి అందులో ఇప్పుడు సపోజ్ బీకామ్ అంటాం ఇప్పుడు డిగ్రీలో బీకామ్ అనేది ఒక సబ్ స్ట్రీమ్ లాక్కే ఇప్పుడు బీటెక్ అంటాం బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్ స్ట్రీమ్ ఎలక్ట్రికల్ అనేది ఒక సబ్ స్ట్రీమ్ ఈసీ అనేది ఒక సబ్ స్ట్రీమ్ ఈ విధంగా అనమాట స్ట్రీమ్ అంటే మీరు చదివిన దాంట్లోనే అందులో పర్టికులర్గా ఏం చదివారు ఇప్పుడు ఎంబీఏ చదివామంటారు అందులో మీరు మార్కెటింగ్ చదివారా ఫైనాన్షియల్ చదివారా అలా ఉంటాయి కదా దాని మార్కెటింగ్ ఫైనాన్షియల్స్ అనేవి సబ్ స్ట్రీమ్స్ అనమాట ఇక్కడ రాక్ స్టార్ బ్రదర్ అడిగారు ఇక్కడ సిబిటి వన్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని బ్రదరు అంటే నేను ఏం ఉన్నానంటే అన్నవి కొంచెం నవ్వి ఎవరు చెప్పలేరు బ్రదర్ ఒకవేళ చెప్పారు అంటే వాళ్ళు నిన్ను మోసం చేసినట్లు ఆర్ఆర్బే వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి అని పెట్టాను అయితే బ్రదరు నీకు తెలిస్తే చెప్పు లేదంటే లేదు ఎవరాక్షన్ ఎందుకు నీకు ఓవరాక్షన్ ఎందుకు నీకు అలా ఒక ఐదు ఆరు సార్లు ఓవరాక్షన్ ఎందుకు నీకు అని చెప్పారు అయితే నేను రిప్లై నాకు తెలియదు బ్రదర్ అని చెప్పాను అయితే నాకు ఇంకా ఒకసేపటికి కొంచెం ఆలోచిచ్చి ఇంకొక రిప్లై ఇచ్చాను ఏం చేశాను బ్రదర్ ఓవర్ యాక్షన్ నేను నిజంగానే నిజం చెప్పిన కోపం వస్తే నేనేం చేయలేను నేను ఇచ్చే రిప్లై నీకు నచ్చకపోతే కామెంట్ చేయకు బ్రో నేనేమన్నాను ఎవరు చెప్పలేరు ఎగ్జామ్ ఎప్పుడో అన్నాను అది నిజమే కదా ఇప్పుడు సిబిటి వన్ ఎగ్జామ్ ఎప్పుడు అని అడుగుతున్నారు అసలు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మీకు తెలియదు కొత్త స్టూడెంట్స్ కొత్త కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియదు ఇప్పుడు రైల్వే వాడిది ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే వన్ ఒక ఒక ఇయర్ అంతా అప్లికేషన్ పెట్టించుకుంటాడు ఒక ఇయర్ సిబిటీ వన్ జరిగిద్ది ఇంకొక ఇయర్లో సిబిటీ టూ ఆ తర్వాత ఇంకొక ఇయర్లో వెరిఫికేషన్ ట్రైనింగ్ అలా మూడు నాలుగు సంవత్సరాలు పెట్టిద్ది మీరు అసలు ఇంకా అప్లికేషన్ కూడా కంప్లీట్ కాలేదు సిబిటీ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అని అడుగుతున్నారు నేను చాలా వీడియోస్ అడిగారు నేను అందుకే చెప్తున్నా అసలు ఎగ్జామ్ డేట్ గురించి మీరు అసలు అడగొద్దు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఓకేనా నన్నే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ అడిగినా అది అది ఏ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎవరికైనా సరే ఎందుకంటే అఫీషియల్గా చెప్పినప్పుడు మీరు సిబిటీ వన్ ఎగ్జామ్ గురించి అడగొద్దు నన్నే కాదు ఏ ఛానల్ని అడగొద్దు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీకు రేపు జూన్లో ఉండిద్ది రేపు ఆగస్టులో ఉండిద్ది లేదా డిసెంబర్లో ఉండిద్ది నెక్స్ట్ ఇయర్ జనవరిలో పెడతాడు ఇలా చెప్తే అది మీ మిమ్మల్ని ఏదో తృప్తిపరచటానికే కానీ అసలు అది రైట్ ఆన్సర్ కాదు నా దృష్టిలో ఓకే దయచేసి సిబిటీ వన్ ఎగ్జామ్ కానీ అసలు ఎగ్జామ్ డేట్స్ అయితే అడగొద్దు మీకు ఎగ్జామ్ డేట్స్ కావాలనుకుంటే డైలీ ఇది ఆర్ఆర్బి వెబ్సైట్ ఉండిద్ది ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు చెక్ చేసుకోవటమే డైలీ అప్డేట్స్ ఇక్కడ ఉంటాయి ఇది అప్డేట్ అని ఉండిద్ది ఇక్కడ మీరు అప్లికే ఇక్కడ చెక్ చేసుకోవటం ప్రతి అప్డేట్ ఇక్కడ డేట్ వైజ్ ఉండిద్ది ఏ డేట్ని వచ్చిందని కూడా ఇలా లేటెస్ట్ అప్డేట్ చెక్ చేసుకోండి సరిపోయి ఇంకా అంతకుమించి మనం అయితే ఏం చెప్పలేము ఇంకా నెక్స్ట్ అప్లికేషన్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా నాకు తెలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడగరు మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు ఇంకొకటి మీ హస్బెండ్ నేమ్ కానీ లేదా అంటే మీ స్పౌజ్ నేమ్ ఏందని అడుగుతారు నాకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగరు ఒకవేళ మీరు వీడో వీడో అప్లికేషన్ అయ్యి ఒకవేళ పెట్టమంటే పెట్టండి ఇబ్బంది లేదు నాకు అయితే అవసరం లేదు ఓకే ఇంకా నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఓల్డ్ది ఉంది రెండు వేల ఇరవై రెండుది అన్నారు ఓబీసీ వాళ్ళే కాదు ఎస్సీలైనా ఎస్టీలైనా అయినా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో తీసుకున్నాయి అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా అవసరం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కొత్తది తీసుకుని వెళ్ళినా ఎవరు ఏమనరు మీరు అప్లై చేసిందే కావాలని కూడా ఎవరు అనరు కాకపోతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మిమ్మల్ని ఓబీసీలో కన్సిడర్ చేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఒకవేళ మీరు ఓబీసీ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయలేదు అనుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు కనుక యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయితే మీకు యూఆర్ కేటగిరీలోనే ఇస్తారు ఓకేనా ఇంకా మీకు రిజర్వేషన్ వర్తించదన్నమాట అది నేను చెప్పాలనుకుంది ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఓల్డ్ అయినా అప్లై చేయొచ్చు మరీ ఓల్డ్ ఇప్పుడు రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పంతొమ్మిది అవి అయితే అప్లై చేయొద్దు అని చెప్తాను ఎందుకైనా మంచిది కొత్తది తీసుకోవటం బెటర్ మరీ ఓల్డ్ వద్దండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఓకే బెటర్ ఇంకా ఇక్కడ అడిగిన క్వశ్చను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏజ్ వాళ్ళు అప్లై చేయవచ్చా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళు అని అడిగారు ఇక్కడ మనకి ఏజ్ ఏజ్ గురించి కనుక చూస్తే మనకి ఏమన్నా అడిగారు ప పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ మనకి ఏజ్ రిలాక్సేషను అంటే చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి రెండున పుట్టి ఉంటే వాళ్ళు దాని తర్వాత పుట్టి ఉంటే ఓకే అంటే ఆ రోజున కానీ అంటే రెండో తారీఖున కానీ రెండో తారీఖు తర్వాత కనుక పుట్టి ఉంటే ఓకే బ్రదర్ ఏమని అడిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏజ్ వాళ్ళు అప్లై చేయవచ్చా అని అడిగారు ఇక్కడ మనకి బ్రదరు ఒకవేళ ఎక్సైరీస్ మ్యాన్ అయితే అప్లై చేయవచ్చు లేదు బీడ పీడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే అప్లై చేయొచ్చు ఇంకా ఎక్సరీస్ మ్యాన్ అయినా అప్లై చేయవచ్చు ఎక్సరవీస్ మ్యాన్కి పీడబ్ల్యూడీకి ఇంకా అలాగే ఏదైనా రైల్వే స్టాప్ ఎందులో అయినా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి వాళ్ళు వీడో అంటే ఎవరు వీడో అంటే భార్య లేని వాళ్ళు అదే భర్త లేని వాళ్ళు ఉంటారు కదా లేదా డైవర్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక నార్మల్ క్యాండిడేట్ అయితే మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు నాకు తెలిసి మీరు అప్లై చేయటానికి ఉండదు బ్రదర్ ఓకేనా కేఎస్ఆర్వి తెలుగు ఛానల్ బ్రదర్ మీరు అప్లై చేయడానికైతే అవకాశం లేదు ఇంకా సార్ ప్లీజ్ సజెస్ట్ విచ్ పోస్ట్ విచ్ జోన్ ఈజ్ సూటబుల్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఓకే డిఎస్పి సిస్టర్ నేనేం చెప్తానంటే మ్యారీడ్ ఉమెన్ అన్నారు కాబట్టి నేనేం చెప్పాను జోన్ ఓన్ జోన్ అయితే బెస్ట్ అని చెప్పా ఇంకొకటి పోస్టులు ఉమెన్ కాబట్టి అందులో మ్యారీడ్ కాబట్టి జేఏఏ పోస్టులు అయితే ఇంకా సూటబుల్ బాగుంటాయి అసలు అన్నిటికన్నా మనకి నోటిఫికేషన్లో మ్యారీడ్ ఉమెన్స్కి అయితే జేఏఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు లేదు తక్కువ పోస్టులు ఉన్నాయి అనుకుంటే సీనియర్ కమర్షియల్ ఇచ్చుకోవచ్చు మనకి జేఏఏక ఉన్నాయి సికింద్రాబాద్ జోన్లో ఓవరాల్గా నూట నలభై ఒకటి సీనియర్ క్లర్క్ కమిటీస్ట్ అంటే పద్నాలుగే ఉన్నాయి జేఏ ఇచ్చుకోవటం బెస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ తర్వాత సీనియర్ క్లర్క్ ఆ తర్వాత చీఫ్ కమర్షియల్ అది పెట్టుకోవటం బెస్ట్ కేటగిరీ వన్ పోస్ట్ ఇంకా నేనేం చెప్తానంటే ఒకవేళ మీకు అదర్ జోన్స్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నాయి లేదా అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోండి మ్యారీడ్ ఉమెన్ నాకు తెలిసి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ట్రైనింగు ఆ జోన్లోనే జరుగుతాయి కాకపోతే మీరు ఏం చేయొచ్చు మీకు గనక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కనుక దొరికారు అనుకోండి అంటే మీ ప్లేస్ని భర్తీ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం గనక మీరు కనుక ట్రాన్స్ఫర్ మన జోన్కి పెట్టుకో పెట్టుకోవచ్చు మీకు కాకపోతే ఆ పర్సన్ దొరకాలి సేమ్ మీకులాగే మ్యారీడ్ ఉమెన్ అయ్యి ఉమెన్ ఉమెన్ టు ఉమెన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోగలిగితే అంటే మ్యారీడ్ ఉమెన్ అని కాదు ఉమెన్ అయ్యి ఉంటే చాలు ఇంకా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మన జోన్కి వచ్చేయచ్చు అండ్ మీరు వేరే జోన్లో సెలెక్ట్ అయినా మన జోన్కి వచ్చేయచ్చు ఇబ్బంది లేదు అన్నా పీసీ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్లో స్పేస్ ఉంది డీవీకి సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు బ్రదరు అంటే పీసీలోది పెద్ద ప్రాబ్లం ఏం కాదు పీసీలోది బట్ మీరు మీరు పెట్ పెట్టినటువంటి అప్లికేషను ప్లస్ టెన్త్ క్లాస్ మార్కుల్లో మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నా ఎవరు ఏమనరు ఓన్లీ డీవీకి మాత్రమే కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే పీసీలో ఉంటే ప్రాబ్లం కాదు ఇప్పుడు టెన్త్ క్లాస్ మేము ఉంది కదా అందులో అదొకటి మెయిన్గా చెక్ చేస్తారు పీసీ ఫాదర్ నేమ్ పెద్దగా చెకప్ చేయరు పెద్ద ప్రాబ్లమేం కాదు ఎందుకంటే టెన్త్లో నార్మల్గానే టెన్త్లో ఉన్నట్టుగా అప్లై అప్లికేషన్ పెడతాం కాబట్టి టెన్త్ది మెయిన్గా చూసుకుంటారు పీసీది పెద్దగా పట్టించుకోరు పీసీలో ఏం చేస్తారంటే మీరు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయ్యారు మీకు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా సరే మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారనేదే మెయిన్గా చూస్తారు నెక్స్ట్ కొండేటి ప్రవళి ప్రవళిక శివ అన్న జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ కమేటు జాబ్ వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ డేస్ నేనేం చెప్పానంటే జేఏ అనేది ఎక్కువగా డిఆర్ఎం ఆఫీసుల్లో వర్క్ ఉండిద్ది ఓకేనా వీళ్ళకి ఏంటంటే సాటర్డే సండేస్ లేదా సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ ఉంటాయి నేషనల్ హాలిడేస్ ఉంటాయి అలాగే ఓన్లీ మార్నింగ్ వర్క్ నైన్ టు ఫైవ్ కానీ సిక్స్ కానీ ఉండిద్ది వర్క్ ఓన్లీ మార్నింగ్గా ఉండిద్ది వర్క్ మ్యాక్సిమం ఫైవ్ డేసే ఉండేది ఏది జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్కి అయితే సీనియర్ క్లర్క్ కమ్ టైప్ ఇష్టం ఉంది కదా ఇవైతే మనకి ఇవైతే నార్మల్ వర్క్ ఉండిద్ది అన్నమాట అంటే ఈ క్లర్క్ లేదా టై ఈ క్లర్క్ పోస్ట్లు ఏంటంటే వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వాడుకుంటారు అంటే నార్మల్ టికెట్ కౌంటర్లో వాడుకుంటారు లేదా బుకింగ్ కౌంటర్లో వాడుకోవచ్చు లేదా మిమ్మల్ని టీటీగా కూడా వాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఇష్టం అన్నమాట ఓకేనా ఎలా అయినా వాడుకోవచ్చు కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది సీనియర్ క్లర్క్కి సెలెక్ట్ అయితే అదే జూనియర్ అకౌంటెంట్ అంటే ఒక చోటే చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఓకేనా వర్కింగ్ అవర్స్ లేదా అలా ఉండిద్ది అన్నమాట ఇంకా ఇది హెర్నియా సర్జరీ అయింది అన్నారు ఇది అయితే ప్రా ప్రాబ్లం ఉండదు బట్ మీకు వచ్చేటువంటి మెడికల్ ఆఫీసర్ మంచిగా అయితే ఇంకా ఇబ్బంది ఉండదు అసలు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతారు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఓకేనా వరుణ్ ఈ సర్జరీ గురించి అయితే మీరు ప్రాబ్లం ఇంపార్టెంట్ అవసరం కానీ బోన్ ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ జరిగితే అంటే మీ బాడీలో రాడ్ డేస్ ఉంటే మట్టికి కొంచెం ప్రాబ్లం అయ్యిద్ది అది కూడా అన్ని పోస్టులకు కాదు కొంచెం గూడ్స్ గార్డ్కి ఇలా కొన్ని పోస్టులకి వాళ్ళు సపరేట్గా చూస్తారు అంటే అతను వర్క్ చేయగలుగుతాడా లేదా అనేది వాళ్ళకు తెలిసిద్ది ఆ సర్జరీ అంటే కొన్ని బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి కొన్ని కొన్ని అవయవాలు కనుక సరిగ్గా పనిచేయపోవటం లేదా లోపల రాడ్లు ఆల్రెడీ అట్లాగే ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కొంచెం ప్రాబ్లం అయింది రెండవది ఎస్ఎస్సి జీడీ ఎగ్జాము జనవరి ఫిబ్రవరి సార్ మరి ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయి ఆర్ఫీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎప్పుడు ఉంటాయి దయచేసి ఎగ్జామ్ డేట్లు ఎవరు కూడా అడగద్దు ఎందుకంటే ఎగ్జామ్ డేట్లు ఎవరు చెప్పలేరు నేను అదే ఇక్కడ చెప్పా సేమ్ అలా చెప్తే మోసం చేసినట్లు కూడా అని చెప్పా ఓకే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ డేట్లు వచ్చేసి ఇంకా ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడిపోయింది రెండు ఉద్యోగాలు కొడదామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేసుకుంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పని కోచింగ్ చెప్పటం కోచింగ్ చెప్పాలంటే వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ చూపించుకోవాలి కొంతమంది పిల్లల్ని ఆకర్షించుకోవాలి అందుకని ఏం చేస్తారు ఎగ్జామ్ డేట్ ఇంకొక మూడు నెలల్లోనే ఉంది కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము సూపర్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము ఓకేనా ఇంటెన్సివ్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము జాయిన్ అవ్వండి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు డేట్లు ముందలగానే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు బట్ అదైతే తప్పు నేను చెప్పినట్లుగా మీరు ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ డేట్లు ఇచ్చాడా లేదా చెకప్ చేసుకోవటమే అంతే ఇంక మీరు చేయాల్సింది ఓకేనా మించి మీరు ఎక్కడ కూడా దయచేసి కామెంట్లు అడగొద్దు బట్ ఆ రోజు కనుక అప్డేట్ వస్తే ఎవరైనా అప్డేట్ వచ్చిందని ఒరిజినల్ వెబ్సైట్ చూపించి ఆ ఒరిజినల్ ప్రూఫ్ చూపించి చెప్తే అప్పుడు నమ్మండి ఓకేనా నెక్స్ట్ పీడబ్ల్యూడి కట్ ఆఫ్ చెప్పండి అన్నారు రాక్ స్టార్ రిషి యూఆర్ కన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ కూడా ఉండవచ్చు అంటే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నేను ఒక మాట చెప్తాను ఏంటంటే చూడండి మనకిక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సపోజ్ విఐ కేటగిరీ కనుక తీసుకుంటే విఐ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది విహెచ్ క్యాండి విహెచ్ కేటగిరీలో ఆరు పోస్టులు ఎల్డీ కేటగిరీలో ఆరు పోస్టులు ఇట్లా ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి పదమూడు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఈ పదమూడు పోస్టుల్లో కూడా ఇప్పుడు విఏ క్యాండిడేట్స్కి ఒకటి రి రిజర్వ్ అయిపోయింది అంటే విఏ క్యాండిడేట్స్కి ఈ ఈ పోస్టుల్లోకి రారు ఇందులోకి వెళ్తారు ఓకేనా అలాగే ఈరిడ్ ఇంపీరియడ్ క్యాండిడేట్స్ ఆరు పోస్టులు ఉన్నాయి అది కూడా ఏంది ఇక్కడ టైపింగ్ ఎగ్జామ్స్ ఇచ్చారనుకోండి వాళ్ళకి నాకు తెలిసి ఎగ్జామ్స్ ఎవరు ఓన్లీ విఐ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఇస్తారు ఒకవేళ వీళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారనుకోండి మనకి వీళ్ళు కట్ ఆఫ్లు ఎక్కువ తెచ్చుకోవాలి ఏదైనా ఇక్కడ మీరు పోస్టులు మనకి కట్ ఆఫ్ అనేది దేని బట్టి ఉండేది అంటే నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ఉండద్ది ఓకేనా ఎగ్జామ్కి వాళ్ళు అటెండ్ ఎగ్జామ్కి అటెంప్డ్ అలా వాళ్ళు ఎలా చేశారు అనే దాన్ని బట్టి ఉండిద్ది ఈ రెండింటి మీద కాబట్టి కట్ ఆఫ్లు కూడా ఇప్పుడు ఎవరు మనం డిస్కషన్ చేయకూడదు అంటే చేయకూడదు అంటే అది చేసినా తప్పే ఎంత ఉండిద్ది అనేది మనం అసలు అది అన్ప్రిడిక్టబుల్ అనమాట ఓకే దయచేసి కట్ ఆఫ్లు కూడా అడగమాకండి ఇంకా ఏదైనా మీకు డౌట్ అంటే మనం చెప్పలేనివి కాకుండా మేము చెప్పగలిగాయి మీకు ఇప్పటికిప్పుడు అవసరమైన ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పుడు అవసరం లేదు అప్లికేషన్ పెట్టాను చదువుకోవటమే ఓకేనా వాడు మెన్షన్ చేస్తే మనం చెప్తాం ఇంకోటి కట్ ఆఫ్లు అనేవి ఎవ్వరూ కూడా చెప్పలేము అది అండర్ అది తప్పే చెప్పినా కానీ ఓకేనా ఈమెయిల్కి ఏ పోస్ట్ బెస్ట్ చెప్పండి అన్నారు నేనైతే జూనియర్ అకౌంటెంట్ నేను చెప్తాను లేదా సీనియర్ క్లర్క్ ఈ రెండు పోస్టులు ఆ తర్వాతే నేను ఈ పోస్ట్ సెలెక్ట్ చేస్తానన్నమాట ఫస్ట్ జేఏ ఉమెన్స్కి జేఏ తర్వాత సీనియర్ క్లర్క్ తర్వాత చీఫ్ కమర్షియల్ ఆఖరికి గుడ్స్ గార్డ్ పెట్టుకోండి లాస్ట్ నుంచి రెండవది స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి ఉమెన్స్కి అలాగే సార్ వేరే జోన్కి అప్లై చేస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్తిస్తుందా రిజర్వేషన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ జోన్ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత అప్లై చేసి నెక్స్ట్ జోన్ వాళ్ళకి ఇస్తారా ఇక్కడ ఎస్ఎస్సి బ్రదర్ నేను ఒక మా చెప్తాను వేరే జోన్కి అప్లై చేస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్తిస్తుందా అని అడిగారు ఖచ్చితంగా వర్తిస్తుంది అందులో నో డౌట్ ఇంకోటి రిజర్వేషన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ జోన్ వాళ్ళకి ఇచ్చి తర్వాత వేరే జోన్ వాళ్ళకి ఇస్తారా అంటే అలా ఏముండదు ఏ జోన్ వాడైనా ఒకటే ఓకేనా ఏ జోన్ వాడైనా ఒకటే వాళ్ళు చూసేది ఓన్లీ కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికి హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళకు వస్తాయి ఇప్పుడు మన సెకండరీ బ్యాట్ జోన్లో బీహార్ వాళ్ళు అలాగే రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ మంది పెట్టుకుంటారు ఓకేనా వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువ కట్ ఆఫ్ మనకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు మనకన్నా ముందర వాళ్ళు ఫస్ట్ డివికి వెళ్ళిపోతారు వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు మనం కట్ ఆఫ్లో ఉండం కాబట్టి మనం ఉండలేము ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకుంటారు ఓకేనా అలా ఏం కాదు మనకి రిజర్వేషన్ ఇండియా వైడ్ ఇస్తారన్నమాట అంటే మీరు ఏ జోన్కి పెట్టుకున్నా మీకు సేమ్ రిజర్వేషన్ ఉండద్ది మీరు ఏ జోన్కి అప్లై చేసినా రిజర్వేషన్ వస్తుంది ఇబ్బంది లేదు ఇది పొద్దున వీడియో నేను వాయిస్ రాలేదు ఆ వీడియోకి అందుకని తీసేసి మరలా లైవ్ ఇచ్చాను థ్యాంక్స్ బ్రదర్ రిప్లై ఇచ్చినందుకు వాయిస్ రావట్లేదని ఓకే ఇది నేను ఇచ్చిన రిప్లై బ్రదర్ ఆర్ఆర్బి బెస్ట్ బుక్స్ చెప్పండి అన్నారు వీడియో పెట్టమన్నారు నేను పెడతాను చేస్తాను ఓకేనా బెస్ట్ బుక్స్ అనేవి అంటే మనకి ఆర్ఆర్బి అనేది చాలా అంటే ఎక్కువ టాపిక్స్ అంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉండిద్ది వాటన్నిటిని రిఫర్ చేసుకోవాలి చదువుకోవాలంటే మనం బుక్స్ గురించి కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా ఓకే గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండింటికి అప్లై చేయవచ్చా సేమ్ జోన్లో ఖచ్చితంగా అప్లై చేయవచ్చు ఓకేనా ఖచ్చితంగా అప్లై చేయవచ్చు అందులో నో డౌట్ మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు సేమ్ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం ఇండియా వైడ్ మీకు నచ్చిన చోట్ల ఇంకా అమర్ పూజ గారు అయితే మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా నాకు అడిగిన క్వశ్చన్ల కల్లా మంచి క్వశ్చన్ ఇది అది క్వశ్చన్ ఏందో చూద్దాము ఫస్ట్ టీసీ తర్వాత సీనియర్ క్లర్క్ మూడవది జేఏ తర్వాత ఎస్ఎమ్ తర్వాత జిఎంఓ అని నేను ఆప్షన్లు పెట్టుకుంటే ఇన్ కేసు టైపింగ్ టెస్టు రెండు మూడుకి కలిపి ఒకటే పెడతారా అవును రెండు మూడు అంటే క్లర్క్కి జేఏకి కలిపి ఒకే టెస్ట్ పెడతారు ఓకేనా టైపింగ్ టెస్ట్ ఒకే టెస్ట్ పెడతారు ఇప్పుడు మనకు సిబిటీ వన్ సిబిటీ టూ ఎలా పెడుతున్నారో అలాగే టైపింగ్ టెస్ట్లు కూడా ఒకటే పెడతారు ఓకేనా రెండు పోస్టులకు కూడా కలిపి ఒకవేళ పాస్ కాలేదు అంటే టైపింగ్ టెస్ట్ కనుక పాస్ కాకపోతే నెక్స్ట్ యాప్లిట్యూడ్ టెస్ట్ పెడతారా మీరు కనుక సిబిటి టూ ఎగ్జామ్లో స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ కనుక రీచ్ అయితే అంటే వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో కనుక మీరు కట్ ఆఫ్ కనుక రీచ్ అయితే మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా పెడతారు ఇబ్బంది లేదు ఇన్ కేసు ఇందులో కూడా ఫెయిల్ అయితే అంటే యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి టీసీ ఇస్తారా టీసీ అంటే మన సిస్టర్ ఏమంటున్నారు సిసిటీసీ అన్నట్టుగా లేకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్లో పాస్ అయితే ఎస్ఎం ఇస్తారా ఎస్ఎం ఇస్తారు టీసీ అంటే ఫస్ట్ పోస్ట్ ఏది సిసిటీ అన్నమాట అనమాట సి టిఎస్ ఈ పోస్ట్ ఇస్తారు ఓకేనా మనకి పోస్ట్ రావాలంటే ఫస్ట్ రూలు కట్ ఆఫ్ రీచ్ కావాలి మనకి సిబిటి టూ ఎగ్జామ్లో మనకి నెంబర్ ఆఫ్ స్టేజ్ స్టేజెస్ అని ఇది అన్ని ప్రఫార్మాలు ఇక్కడ ఇరవై ఏడవ పేజీలో చూడండి ఇక్కడ మన అందరికి కూడా కామన్గా ఇస్తాడు సీబీటీ టూ సిబిటి వన్ సిబిటీ టూ మీరు ఒకే ఎగ్జామ్ ఉండద్ది సింగిల్ ఎగ్జామ్ అన్ని పోస్టులకి రాస్తాము అలాగే మీరు కనుక ఉన్న పోస్టులను బట్టి వాడు ఏం చేస్తాడు తర్వాత వన్ ఇష్ ఫిఫ్టీన్కి తీసుకుంటాడు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్లో మీరు కనుక కట్ ఆఫ్ రీచ్ అనుకోండి అన్ని పోస్టులకి అన్ని పోస్టులకి కనుక కట్ ఆఫ్ రీచ్ అయితే మరలా సెకండ్ టెస్ట్ అన్ని పోస్టులకి ఇస్తాడు లేదు మీరు కొన్ని కొన్ని అంటే కట్ ఆఫ్ మట్టికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఇస్తాడు ఓకేనా గుడ్స్ గార్డ్కి ఒక కట్ ఆఫ్ ఉండిద్ది సీనియర్ క్లర్క్కి ఒక కట్ ఆఫ్ ఉండిద్ది ఎప్పుడు సిబిటి వన్ రాసిన తర్వాత సిబిటీ టూలో మరలా కామన్ ఎగ్జామ్ ఉండిద్ది కానీ మళ్ళీ పోస్ట్ వైజ్ సపరేట్ కట్ ఆఫ్ ఇస్తాడు పోస్ట్ వైజ్ సపరేట్ కట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్కి ఒక కట్ ఆఫ్ ఉండిద్ది అప్పుడు వన్ ఇస్ట్ వన్ ఎయిట్ రేషియోలో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇస్తాడు అలాగే వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో మీరు సెలెక్ట్ అయితే ఈ రెండు పోస్టులకి స్కిల్ టెస్ట్కి పిలుస్తారు ఇందులో కూడా మీరు పాస్ అయ్యి వన్ ఇస్ టు వన్ రేషియోలో కనుక మీరు సెలెక్ట్ అవ్వగలిగితే అంటే మనకి అలా సెలెక్ట్ అవ్వాలంటే సిబిటు టూ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ రావాలి అంటే మనం వన్ టూ వన్ రేషిలో కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి పోస్టులు మనం మనకు కావాల్సిన పే మనం ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా మనకి ఇస్తాడు మనం ఇప్పుడు ఐదు పోస్టులకి ఐదు పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి ఐదు పోస్టులకి తీసుకుంటాడు ఒకవేళ మీ మీరు కనుక జిఎం అంటే గుడ్స్ గార్డ్కి కనుక ఇవ్వలేదు అనుకోండి అంటే టిక్ చేయలేదు అనుకోండి మిమ్మల్ని అందులో నుంచి ఇంకా ఫస్ట్ మీరే ఎలిమినేట్ చేసుకున్నట్లు వాడేం ఎలిమినేషన్ చేయడు పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏంది నేను ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నానని ప్రిఫరెన్స్ ఇవ్వటం ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్కి ప్రిఫరెన్స్ కనుక ఆప్షన్ టిక్ చేయలేదు అనుకోండి మీరు ఇంకా ఆ పోస్ట్కి అన్ఎలిజిబుల్ అంటే మీరే ఎలిజిబుల్ కాదని మీరు చెప్పేసుకున్నట్లు ఓకేనా థ్యాంక్ యూ అన్న ఎన్సిఎల్ అప్లైకి రేషన్ కార్డు ఫాదర్ వాళ్ళది పెట్టాలా మ్యారీడ్ ఉమెన్కి రేషన్ కార్డు ఉంటే హస్బెండ్ది హస్బెండ్ అండ్ వైఫ్ రేషన్ కార్డు పెట్టాలా అన్నారు ఇక్కడ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమి లేయరు నాన్ క్రిమి లేయర్కి రేషన్ కార్డు మీ హస్బెండ్ది పెట్టుకోవటం బెస్ట్ ఏది మీరు మ్యారీడ్ కాబట్టి హస్బెండ్ది పెట్టుకోండి ఓకేనా నేను అదే చెప్పాను మ్యారీడ్ అయితే మీరు ఫ్యామిలీ అంటే హస్బెండ్ డీటెయిల్స్ పెట్టడం మంచిది ఇంకొకటి ఆఫ్టర్ మ్యారీడ్ ఫాదర్ నేట కార్డులో ఎలిమినేట్ చేసి న్యూ రేషన్ కార్డు ఇస్తారు కదా మరి అదర్ ప్రొఫెషనల్ ఛానల్లో మ్యారీడ్ ఉమెన్ కూడా ఫాదర్ రేషన్ కార్డే పెట్టాలని చెప్తున్నారు ఏది కరెక్ట్ అన్నా అన్నారు రేషన్ కార్డులో అందరి ఆధార్ కార్డు కూడా ఇవ్వాలా ఆధార్ కార్డు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అడుగుతారు రేషన్ కార్డు అయితే డా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి అడగరు ఒకవేళ మీరు నాన్ క్రిమి లేరు తెచ్చుకోవాలన్నా కానీ అసలు ఒక సింపుల్గా చెప్పాలంటే అసలు రేషన్ కార్డుకి అసలు ఇది ప్రాబ్లమే కాదు అసలు రేషన్ కార్డు ఇష్యూ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఎక్కడా కూడా ప్రాబ్లం రాదు ఒకవేళ మీరు ఇక్కడ ఎన్సిఎల్ అన్నారు కాబట్టి అంటే ఎన్సిఎల్ అంటే నేను నాన్ క్రిమి అని అనుకుంటున్నాను నాకు ఎన్సిఎల్ అప్లై అప్లైకి ఇది ఒకసారి ఎన్సిఎల్ అంటే ఏందో మీరు చెప్పండి సిస్టరు నేను తర్వాత మీకు పూర్తి రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ సూపర్ వన్ బై వన్ అప్లికేషన్ అదే జాబ్ ప్రొఫైల్ చేద్దాం బ్రదరు చాము మనం జాబ్ ప్రొఫైల్ అంటే ప్రతిదీ ఇప్పుడు మనకి మన సబ్స్క్రైబర్స్ మనకు తెలిసిన వాళ్ళు గూడ్స్ గార్డ్లు ఉన్నారు సీనియర్ క్లర్క్లు ఉన్నారు అలాగే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు జేఏ ఉన్నారు మనకు తెలియంది ఓన్లీ చీఫ్ కమర్షియలే లేరు ఎందుకంటే పోయినసారి నోటిఫికేషన్లో చీఫ్ కమర్షియల్ లేరు బట్ మనకి స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలిసి ఉంటారు సీనియర్ కమర్షియల్ లేదా సీనియర్ క్లర్క్లు ఉంటారు కదా వీళ్ళ ద్వారా మనం కుదిరితే ఇంటర్వ్యూలు కూడా తీసుకుందాము చేద్దాం వాళ్ళ జాబ్ ప్రొఫైల్స్ కూడా చేద్దాం అన ఒకవేళ నేను ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ టైపింగ్ పోస్ట్లు ఇచ్చి థర్డ్ ప్రిఫరెన్స్ ట్రిబుల్సీ ఇస్తే నేను టైపింగ్ క్వాలిఫై కాకపోతే సీసీటీసీ వచ్చే ఛాన్స్ ఉందా కట్ ఆఫ్ రిచ్ అయితే గుడ్ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు టైపింగ్ పోస్టులకు కనుక స్కిల్ టెస్ట్ మిస్ అయినా సరే మీరు కనుక కట్ ఆఫ్ రీచ్ అయితే ఖచ్చితంగా మీకు మీరు ప్రిఫరెన్స్ లాస్ట్ది ఇచ్చినా సరే మీరు కట్ ఆఫ్ది రీచ్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాడు ఈ ప్రిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ మీరు కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు లాస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ ఇచ్చారు అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఏఏ ఇచ్చారు కానీ మీకు తర్వాత ఎగ్జామ్స్ రాసే కొందే మీకు స్టేషన్ మాస్టర్ అంటే ఇష్టం వచ్చిందనుకోండి ఇష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాము స్టేషన్ మాస్టర్ అరే స్టేషన్ మాస్టర్ ప్రాపర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే బాగుండిద్ది కదా అనుకుంటారు లేదు ఈ లోపల స్కిల్ టెస్ట్ రాశారు అన్నీ పాస్ అవ్వకుంటూ వచ్చారు జేఏకే సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీకు స్టేషన్ మాస్టర్ ఇవ్వడు లేదు ఈ ఫస్ట్ నాలుగు ప్రిఫరెన్స్ కనుక మీరు కట్ ఆఫ్ రీచ్ కాకపోతే స్టేషన్ మాస్టరే ఇస్తాడు మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మెయిన్ ఓకేనా ఆయన ఎప్పుడు సికింద్రాబాద్ జోన్ కాకుండా భువనేశ్వర్ జోన్కి అప్లై చేసుకుంటే సి సిబిటీ వన్ మెడికల్ ఎక్కడ జరుగుతాయి మనకి సిబిటీ వన్ సిబిటి టూలు ఎక్కడ జరుగుతాయి అనేది మనం చెప్పలేము అది రై రైల్వే జోన్ వాడు ఇష్టం వాడు మనకి హాల్ టికెట్లు ఏది ఇస్తే మనకు అదే ఫైనల్ అయింది ఓకేనా పోయినసారి ఏం జరిగిందంటే సిబిటి టూ ఎగ్జామ్ రెండు వేల పంతొమ్మిదిలో కొంతమందికి హైదరాబాద్ వేసాడు ఏది ఇక్కడ ఏపీ వాళ్ళనే కొంతమందిని హైదరాబాద్ వేశాడు చాలా మందిని స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి బెంగళూరు పంపించాడు ఓకేనా మళ్ళీ మెడికల్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతాయి అంటే మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ జోన్లోనే జరుగుతాయి సిబిఈ ఎగ్జామ్స్ మట్టికి ఎక్కడ జరుగుతాయో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము వాడు ఇచ్చిన సెంటర్స్లోనే రాస్తాము బట్ డీవీ మెడికల్ మాత్రం వా మనం మనం ఏ జోన్కి అప్లై చేసుకుంటే ఆ జోన్లోనే మనం కంప్లీట్ చేయాల్సింది ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవాలి విచ్ పోస్ట్ ఈజ్ బెస్ట్ ప్లీజ్ రిప్లై అండ్ జే నేనైతే జేఏఏ ఫస్ట్ ఇవ్వమంటాను ఇక్కడ సీనియర్ క్లర్క్ అని చెప్పాను కానీ ఎందుక చెప్పాను కానీ ఇక్కడ మనకి జూనియర్ క్లర్క్ పోస్టులు ఏది సీ సీనియర్ క్లర్క్ క్లర్క్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మన సెకండరీ బ్యాడ్ జోన్కి అప్లై చేసుకుంటే ఈ రెండిటిలో రెండు పోస్టులు బెస్టే బట్ ఏది ఎక్కువ మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు దేనికి ఎక్కువ ఉన్నాయో చూసుకొని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఓకే నేను ఇక్కడ ఇచ్చాను కానీ నేను అప్పుడు పోస్టులు పోస్టులు చూసుకోలేదు కొంచెం సీనియర్ క్లర్క్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టుల్లో చేస్తూ ఉంటారు మనకు దగ్గరలో వచ్చి అంటే హోమ్ టౌన్కి దగ్గరలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అది ఓకే ఇన్స్టిట్యూట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా రిఫరెన్స్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా అన్నారు నేనైతే రెండు ప్రిపేర్ అవ్వమంటాను ఇన్స్టిట్యూట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మీరు కోచింగ్ తీసుకుంది అక్కడే కాబట్టి మీ ఇన్స్టిట్యూట్ బుక్లో మీరు రాసుకొని ఉంటారు కాబట్టి అది పెట్టుకోవటం అంటే దాని ఫస్ట్ దాన్ని చదువుకోవాలి ఆ తర్వాత రిఫరె రిఫరెన్స్ బుక్ల ద్వారా మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అసలు వాటికన్నా నేను మెయిన్ ప్రిఫరెన్స్ బ్రదర్కి ఏం చెప్పానంటే నేనైతే ఎక్కువ బుక్స్ కన్నా ఎక్కువ టెస్ట్లు ఎక్కువ మోడల్ పేపర్లు అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వడం బెస్ట్ మెయిన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పాను ఓకే ఇదన్నమాట మనం ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాం సెట్ త్రీ చేసాము సెట్ ఫోర్ చేసాము అలా మనం నూట ముప్పై మూడు సెట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో నూట ముప్పై మూడు సెట్లు ఉన్నాయి మనం వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ పూర్తి వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే డెప్త్ అనాలిసిస్ ఆప్షన్లు కూడా ఒక పిక్చర్ పెట్టి మనం పూర్తి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాం ఈ వీడియో వీడియోలు చూడండి లేదు మీకు ఎలా ఇస్తున్నానో చూపించమంటే చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇప్పుడు ఇది బిట్టు మింటో మార్లే రీఫార్మ్స్ బిట్ అనమాట పాలిటీ నుంచి దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఈ విధంగా అలాగే హైకోర్టులు ఇంకా దాని తర్వాత ఇప్పుడు చూడండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ దాని గురించి ఎక్స్ప్లెనేషను అలాగే జాయింట్ సిట్టింగ్ దాని గురించి ఎక్స్ప్లెనేషను ఓకేనా ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం ఒక పిక్చర్ పెట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం ఇంకా ఎగస్ట్రా డీటెయిల్స్ ఓకేనా ఈ విధంగా ఎగస్ట్రా డీటెయిల్స్ మనం ఇవ్వటం వల్ల ఈ పిక్చర్స్ చూసినప్పుడు ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ విధంగా చదువుకోవాలి ఎందుకంటే మెయిన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే ఇలా ఎక్స్ప్లెనేషన్ మనం ఇది మనం ఈరోజు నేను రికార్డ్ చేశాను ఇదిగో ఇక్కడ మీకు ప్రీమియం ప్రీమియర్లో పెట్టాను చూడండి నోటిఫై మీ అని ఇది రేపు రిలీజ్ అవుద్ది రేపు తొమ్మిది గంటలకు రి రిలీజ్ అయ్యేటట్టు పెట్టాను రేపు మీకు రిలీజ్ అయ్యిద్ది ఈ ఆ పీడిఎఫ్ నేను చూపిస్తున్నా ఇదిగోండి ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఎంతవరకే ఉండిద్ది ఎగ్జామ్లో మనకు అడిగే క్వశ్చన్ ఇంతవరకే ఉండిద్ది బట్ నేను ఇది ఇలా పెట్టి ఇలా ఫార్ములా యాడ్ చేయటం వల్ల మీకు బెనిఫిట్ ఏంది ఈజీగా అర్థమవుద్ది ఓకే అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి అన్న ఓబీసీ క్యాష్ సర్టిఫికెట్ ఉంది ఎన్టీబిసి అప్లై చేసుకోవచ్చా ఎస్ అప్లై చేసుకోవచ్చు వన్ ట్వంటీకి ఎన్ని ఎంత సే వస్తే సే సేఫ్ అని అడుగుతున్నారు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఎయిటీ ఫైవ్ ఉంది కాబట్టి ఎయిటీ ఫైవ్ అని బ్రదర్ అన్నారు అలాగే ఇప్పుడు నూట ఇరవైకి ఎన్ని వస్తే బెస్ట్ అని అడుగుతున్నారు ఈసారి కట్ ఆఫ్లు అనేవి చాలా హైలో ఉంటాయి ఎందుకంటే మీరు చూశారు నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా వర్స్ట్ కేసెస్ ఉన్నాయి చాలా అసలు అసలు నేను నిజంగా చెప్పాలంటే నాకు ఈ నోటిఫికేషన్ నచ్చలేదు సింపుల్గా చెప్పాలంటే అసలు ప్రిపేర్ అవటం కూడా వేస్టే అలా ఉంది ఎందుకంటే అసలు ఏం పోస్టులు నాలుగు వందల పోస్టులు మనకి సెకండరీ బ్యాడ్ జోన్లో ఎన్ని కోట్ల మంది ప్రిపేర్ అవుతారు ఎన్ని లక్షల మంది అప్లికేషన్ పెడతారు చూడండి ఈ ఐదు వందల పోస్టులకి నాకు తెలిసి ఒక దాదాపుగా ఒక ఐదు లక్షల మంది దగ్గర దగ్గరికి మన సెకండరీ బ్యాడ్ జోన్లోనే అప్లై చేస్తారు ఓకేనా అప్పుడు ఐదు అంటే ఒక పోస్ట్కి ఐదు వేల మంది దాకా అప్లై చేసినట్లు ఇంకా మీరే ఆలోచించుకోండి కట్ ఆఫ్లు ఎలా ఉంటాయో ఇంక నేను చెప్పే పని లేదు కట్ ఆఫ్లు అయితే దాదాపుగా నిజంగా వందకి దిగ్ ఇప్పుడు సీబీటీ వన్ అయితే ఇలాగే ఎయిటీ ఫైవ్ ప్లస్ దాకా ఉంటాయి ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ దాటిద్ది కూడా ఓకేనా సీబీటీ టూ అయితే ఇంక అసలు వందకి దగ్గరలో సిబిటీ టూ నూట ఇరవైకి వందకి దగ్గరలో ఉంటేనే ఓకే అప్లై చేసి రెండింటికి ఎలిజిబుల్ సికింద్రాబాద్ జోన్లో అప్లై చేస్తే ఈస్ట్ క్వశ్చన్ రైల్వేకి రెండిటికి ఎలిజిబులా అని అడిగారు అది ఎలిజిబుల్ ఎప్పుడవుతారంటే అది మీకు ఒక రూల్ ఉంది మనకి ఈస్ట్ క్వశ్చన్ రైల్వేలో ఈ నోటిఫికేషన్లో ఓన్లీ గూడ్స్ గార్డ్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంది ఈస్ట్ క్వశ్చన్ రైల్వేలో మనకి ఎక్కువ పోస్టులు కూడా ఈస్ట్ క్వశ్చన్ రైల్వేలోనే ఉన్నాయి ఏది గుడ్స్ గార్డ్ పోస్టులు కాబట్టి మీరు గూడ్స్ గార్డ్కి మాత్రమే ఈస్ట్ క్వశ్చన్ రైల్వే ఇస్తాడు ఇంకా మిగిలిన ఏదైతే ఎస్సీఆర్ ఉన్నాయో అవి ఈస్ట్ క్వశ్చన్ రైల్వేలో ఇవ్వడు ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఈస్ట్ క్వశ్చన్ రైల్వే అంటే అసలు ఇది ఎవరు చదవరు నోటిఫికేషన్ చదవరు మందులో అప్లికేషన్ పెడతారు చూసుకుంటారు ఓకేనా నోటిఫికేషన్ చదివి లేదా కొంత ఎంతో కొంత ఐడియా ఉన్న వాళ్ళే ఇలా ఎస్ట్ క్వశ్చన్ రైల్వే అని సెకండ్ అని అడుగుతారు మోల్స్ చెక్ చేస్తారంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడైతే చెక్ చేస్తారు మోల్స్ నేను అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ ఇందులో నేను అడిగా ఇది ఈ ఇంటర్వ్యూ ఉంది కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అందులోనూ అడిగాను మోల్స్ చెక్ చేసారా అని ఇందులో కూడా అడిగా స్టేషన్ మాస్టర్ ఇంటర్వ్యూ ఇందులో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నా నేను కూడా చెప్పా మోల్స్ తీసుకుంటారు అని మోల్స్ మీదే చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేస్తే మోల్స్ అని టైప్ చేస్తే నాకు తెలిసి వచ్చేస్తాయి ఇది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి మనకు వచ్చినటువంటి మంచి మంచి కామెంట్స్ అయితే ఇంతవరకు వచ్చినాయి ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలామంది కూడా అర్థమైంది అసలు నోటిఫికేషన్ అంటే ఏంది మనకున్న డౌట్లు ఎలా క్లారిఫై అవుతాయి నేను ఎలా రిప్లై చేస్తున్నాను ప్రతి ఒక్కదానికి కూడా మీరు గమనించినట్లయితే నేను ప్రతి రిప్లైకి కూడా రిప్లై ఇచ్చా ప్రతి కామెంట్కి కూడా కాకపోతే బ్రదరు అంటే నేను ఇక్కడ ఏది ఒకవేళ నేను పెట్టిన కామెంట్ బ్రదర్కి తప్పుగా అనిపించిందామో ఏదైనా కానీ ఎందుకు ఓవరాక్షన్గా అంత అంటే ఓవరాక్షన్ ఎందుకు నీకు అని పెట్టాడు అది అంటే నేను ఓవరాక్షన్ చేశాను అనిపించిందేమో బ్రదర్ నేనైతే ఓవరాక్షన్ చేయలేదు ఓకేనా ఉన్న రియాలిటీ చెప్పా బట్ అది మీకు ఓవరాక్షన్ చేసినట్టు అనిపించిందేమో నేనైతే ఉన్న రియాలిటీ అది ఎవరు చెప్పినా సరే తప్పే ఓకేనా మంచి మంచి క్వశ్చన్లు మీకు చెప్పాను అనుకుంటున్నాను ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మన టెలిగ్రా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఓకేనా వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి మీ డౌట్లు క్లారిఫై చేస్తాను అలాగే మీరు ఫోన్ చేయవచ్చు నాకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి బాయ్